చంద్రబాబు ధ్యేయమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి. కాంగ్రెస్ నేతలకు చీము నెత్తురు లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. మన సమస్యలు పరిష్కరించమని ఢిల్లీ వెళ్లాలా అని ఘాటుగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు హైటెక్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ సన్యాసం పుచ్చుకోండి, నష్టం లేదు, కనీసం రాష్ట్రంలో బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలను బాగుపడతారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉండగా ఈ రాష్ట్రానికి చేసినది ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం భావితరాలకైనా పలానా టైంలో పలానా వాళ్ళు ఈ త్యాగాలు చేశారు అందుకే ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది అని చెప్పుకోవడానికైనా అవకాశం ఉంటుంది. అది ఏమీ చేయకపోగా ఈరోజు సోనియాగాంధీ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే అక్కడికి తిరగాల్సిన అవసరం ఏముంది? మేము ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాం, ఈ పార్టీలో ఏ రాబోయే ఏ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయం, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేయమని చెప్తే సోనియాగాంధీ మన కాళ్ళ దగ్గరికి రాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.